సో ఇప్పుడు కూడా 70 ఇయర్స్ అయినా కానీ ఈ నేమ్ ఏ మాత్రం చెరిగిపోకుండా అలానే ఉంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. చెన్నైలో ఉన్న ఎంతో మంది పెద్ద యాక్టర్స్ హోమ్ టూర్స్ చేసుకుంటూ వచ్చాం. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఒక 70 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీని ఏలిన ఎందరో మహానుభావులు హైదరాబాద్ చెన్నైలోనే సెటిల్ అయిపోయారు. లైక్ అక్కడ చూసుకుంటే సావిత్రి గారి ఇల్లు ఉందన్నమాట, అండ్ సావిత్రి గారి ఇల్లు శోభ అంటారు అక్కడ, అండ్ ఇక్కడ చూసుకుంటే ఎస్వి రంగారావు గారి ఇల్లు ఉంది. సో ఇప్పటికి కూడా 70 ఇయర్స్ అయినా కానీ ఈ నేమ్ ఏమాత్రం చెరిగిపోకుండా అలానే ఉంది. చేసిన పాత్రలు అండ్ ఆయన వేసిన వేషాలు అసలు నిజంగా ఈరోజు కూడా మనకి కనపడుతుంటే టీవీలలో ఎస్వి రంగారావు గారు లాంటి యాక్టర్ ఇంకా పుట్టరేమో పుట్టరు అనిపించే అంత విధంగా మంచి మంచి సినిమాలు చేశారు. ఎక్కడో నూజువీడి నుంచి వచ్చిన ఎస్వి రంగారావు గారు ఒక మంచి ఎంప్లాయ్. సో వాళ్ళ అంకుల్ ఒక ఆఫర్ ఉందని చెప్తే చెన్నైకి వచ్చి రిస్క్ చేసి జాబ్ వదిలేసి చెన్నైకి వచ్చి ఒక క్యారెక్టర్ చేసి తర్వాత మళ్ళీ టాటా కంపెనీలలో ఆ రోజుల్లోనే ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అది కూడా కాదు, నాకు సినిమానే ప్రాణం అని డ్రామాలు వేసుకుంటా సినిమా కోసం ఎంతో కష్టపడిన ఎస్వి రంగారావు గారు చెన్నై వచ్చి నిలదొక్కుకొని అండ్ ఎన్నో క్యారెక్టర్లు మాయాబజార్ లాంటి సినిమాలు చూస్తూ ఉంటే ఆయనే గుర్తొస్తుంటారు మనకి. ఆయన డైలాగ్ డెలివరీ ఇప్పటి వరకు కూడా ఎవరికి రాలేదు రాదు అని చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద యాక్టర్స్ ఇప్పుడు కూడా పెద్ద పెద్ద సభల్లో. అండ్ ఎస్వి రంగారావు గారు ఆ రోజుల్లో ఇల్లు చూడండి ఎలా కట్టారో ఒకసారి, ఆ గేట్స్ కానీ ఆ వాల్స్ కానీ. ఎస్, లోపలికి వెళ్దాం ఒకసారి. ఇదంతా పార్కింగ్ ఏరియా అంట వాళ్ళ వాచ్మెన్ చెప్పారు ఇంతకుముందు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ డెమోన్స్ట్రేషన్ చేశారు కదా, ఇది పక్కన బిల్డింగ్ కడుతున్నారు ఒకటి, కంప్లీట్గా ఎస్వి రంగారావు గారి హౌస్ అనమాట. అంటే అర్థమవుతుంది కదా, దాదాపు ఒక 1 ఎకర్లో ఇల్లు ఉంది అనమాట. ఆ రోజుల్లో 1 ఎకర్లో ఇల్లు అంటే మామూలు విషయం కాదు, ఇది కొంచెం అంటే డివైడ్ చేసి పార్టిషన్ చేసి అది వేరుగా కడుతున్నారనమాట కడుతున్నారనమాట. ఆ రోజుల్లోనే ఇల్లు చాలా ఆయనకు తగ్గట్టుగా చాలా టేస్ట్గా కట్టుకున్నారు. దాదాపు 1 ఎకర్లో కట్టిన ఇల్లు అంట ఇది. సావిత్రి గారిది కూడా పక్కనే ఉంది, దాదాపు ఆమెది కూడా 3 ఎకర్స్లో కట్టారు, అది నేను మీకు చూపిస్తాను. అండ్ బిఫోర్ దట్ లోపలికి వెళ్దాం, ఒకసారి కనపడుతున్నాయి మనకి ఇక్కడ. అండ్ అంటే 70 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఇల్లు కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం చెడిపోయే ఉంటుంది కాబట్టి. ఎస్, ఆ రోజుల్లోనే మార్బుల్ చేశారు ఇంటికి చూడు. తెలుగు తెలియమా ఉంగలికి? తెలియదా? ఎత్తున తెలుగు తెలియజాలి. యారు ఇక్క యారు మేలియా? అమ్మ తెలుగు తెలియమా ఉంగలికి? ఎస్, అంటే ఆల్మోస్ట్ మనమైతే చాలా ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఆ రోజుల్లో ఓల్డ్ యాక్టర్స్ అండ్
ఓల్డ్ యాక్ట్రెస్లు ఇల్లులు ఎలా కట్టుకున్నారు అండ్ ఎంత స్టాండర్డ్గా ఉన్నాయంటే, నాకు ఒక్కొక్క ఇల్లు చూస్తున్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఒక ఫీలింగ్ ఉంది. అంటే అట్లీస్ట్ వాళ్ళని చూడలేకపోయినా వాళ్ళు ఎక్కడ నివసించారు, ఎక్కడ ఉన్నారు, ఎలా బతికారు, వాళ్ళ తాలూకా ఆ లెగసీ అనేది చూస్తారా. నిజంగా వాళ్ళని సినిమాల్లో చూసి పెరిగిన మా తాతలు తండ్రులు ఉన్నారు, కానీ వాళ్ళని చూసే అవకాశం లేకపోయినా అట్లీస్ట్ వాళ్ళు నివసించిన అవకాశాలన్నీ కూడా నాకైతే దొరికాయి. అసలు నిజంగా ఎస్వి రంగారావు గారు ఇది 70 సంవత్సరాల నుంచి ఇలానే ఉందంటే ఐ థింక్ గ్రానైట్. ఇది ఎస్వి రంగారావు బిఎస్సి.